ప్రజల్లో దైవభక్తి దేశభక్తి సంఘటితమై హిందువులందరూ ఐక్యతగా ఉండాలని సిద్దిపేట హిందూ వాహిని నేతలు పిలుపునిచ్చారు. భారతదేశంలో బంగ్లాదేశ్ కి ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయడానికి అమెరికా చైనాల కుట్రపూరిత చర్యగా దాడులను హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. బంగ్లాదేశ్ లో హిందువులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయం నుండి పాత బస్టాండ్ వరకు హిందూ వాహిని ఇతర హిందూ సంఘాల నేతృత్వంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఎక్కడో ఉన్న పాలస్తీనా ఘటనపై స్పందించిన సినీ తారలు మన పక్క దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. హిందువులలో ఐక్యత తీసుకురావడానికి హిందువుల హక్కుల గురించి పోరాడడానికి హిందూ వాహిని నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఆగస్టు 5వ తేదీ నుండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన యొక్క హిందువుల పైన వారు అనేక రకమైనటువంటి దాడులు చేయడం జరుగుతుంది. అక్కడ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా వాళ్ళ రిజర్వేషన్ గురించి 30% ఉన్నటువంటి రిజర్వేషన్ గురించి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. అక్కడ అత్యున్నతమైన న్యాయస్థానము, అక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా వారు కూడా 5% తగ్గించడం జరిగింది. అంతటితోనే సమస్య ఆగిపోవాలి. దురదృష్టం ఏంటంటే వాళ్ళు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశంతో సత్సంబంధాలు దెబ్బతీయాలి. దాంతోపాటు మనకున్నటువంటి 1,50,00,000 పైచిలుకున్నటువంటి మన హిందువులను, వారి యొక్క ఆడపడుచులను, మన యొక్క దేవాలయాలను అందరినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా దానికి సహకరించినటువంటి అమెరికా చైనాల యొక్క కుయుక్తులతోనే మన యొక్క దేశం యొక్క దౌత్యపరమైన సంబంధం దెబ్బతీయడము, మన హిందువులను టార్గెట్ చేసేసి రకరకాల హింస చేస్తున్నారు. బహుదూరంగా ఉన్నటువంటి పాలస్తీనా గురించి సేవ్ పాలిస్తున్నా, సేవ్ జస్టిస్ ఫర్ పాలిస్తున్నా అన్నటువంటి ఆ యొక్క హీరోయిన్స్, ఆ హీరోలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా వారు ఇక్కడ మాట్లాడడం లేదు. గత వారం నుంచి మన బంగ్లాదేశ్లో ప్రతి ఒక్క హిందువు జరిగేటువంటి అవమానాలు, వాళ్ళ యొక్క ఆస్తుల ధ్వంసము, వాళ్ళ ప్రాణ నష్టము అవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి గ్రామ గ్రామానికి మా హిందువాని కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కుగ్రామాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. దీని ఈ రోజు నాడు మా యొక్క ఒక మేము అందరం కూడా యోజన చేసేసి అనుకోకుండా ఈ పరిణామం ఎట్లా ఖండించాలని ఈరోజు మేము ఈ యొక్క కాగడాల ప్రదర్శన పెట్టుకోవడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా హిందూ ఐక్యవేదిక నాయకులు సిద్దిపేట బంద్కు పిలుపునిచ్చారు. హిందూ ఐక్యవేదిక నాయకుల పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలో వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో దాడికి గురైన హిందువులకు మద్దతుగా నిలిచినందుకు సిద్దిపేట వర్తక వాణిజ్య విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఐక్యవేదిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మన భావి తరాల యొక్క ఉన్నతి కోసం, మన భావి తరాల జీవన యానం కోసం ప్రాణా దశకంలో శతాబ్దంలో ఇటువంటి హింస జరిగింది, దాన్ని మనవారు ఎదుర్కొన్నారు అని మన పెద్దలు, మన పిల్లలు, తర్వాత వారు కూడా ఈ పంథాలో నడవాలి. దానికోసమే ఈ ర్యాలీ. ఇది ఒక పార్టీకో, లేకపోతే ఒక వ్యక్తిగతనో, లేకపోతే ఒక సంస్థ కోసమో కాదు, సమస్త హిందువుల కోసం. కాబట్టి అందరూ కూడా జయ నినాదాలు చెప్తారు. ఎవరైతే హిందువులపై హింసాత్మకంగా చేస్తున్నారో వాళ్ళ వెన్నులు చలిపుట్టాలి, వాళ్ళకు భయం పుట్టాలి. ఒక్క భారతదేశం తలుచుకుంటే యావత్ ప్రపంచాన్ని నిలదీస్తుంది. ఇప్పుడే ఈ సమాచారం యునెస్కో కూడా వెళ్ళి, అంతర్జాతీయంగా వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో గ్రామ గ్రామాల భారతదేశం అంతా తిరిగి వస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఆ ఇట్లాంటి అరారి శక్తులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా సభ్యత్వం తొలగింపజేస్తామని నిన్న చెప్పారు వాళ్ళు. కాబట్టి మన అందరం కూడా దీనికోసం ఇవ్వెత్తున మన యొక్క కాషాయ జెండాలు నిలదించాలి, మన గొంతెత్తి నినాదాలు చేయాలి.